Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ టీడీపీ కేర్ ఆఫ్ తిరుపతి చావోరేవో ఇక అక్కడే. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలు ప్రతిపక్ష పార్టీలకు అగ్ని పరీక్షలా మారాయి. విజయంపై అధికార వైసీపీ ధీమాగా ఉండగా ఎలాగైనా గెలవాలని టీడీపీ బీజేపీ జనసేన పార్టీలున్నాయి. ముఖ్యంగా ప్రతి విషయంలో వైసీపీని తప్పుబడుతున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తిరుపతిలో గెలిచి తాము చేస్తున్న విమర్శలు ఆరోపణలు కరెక్టేనని నిరూపించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాక లక్ష్మిని ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం ప్రత్యేక టీమును కూడా రంగంలోకి దించుతున్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల బాధ్యతలను 39 మంది సీనియర్ నేతలకు అప్పగించింది. వీరి ఆధ్వర్యంలోనే పార్టీ ప్రచారం ముందుకు సాగనుంది. అలాగే తిరుపతి ఉప ఎన్నిక కోసం ప్రత్యేక ఎన్నికల వ్యూహంతో బరిలో దిగుతోంది. తిరుపతిలో పార్టీ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలో అయిన ఫార్ములాను ఇప్పుడు టీడీపీ అమలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ టీంలోని వ్యక్తినే తమ వ్యూహకర్తగా టీడీపీ నియమించుకుంది. ఐపాక్ సంస్థలో కీలక పదవిలో పనిచేసిన రాబిన్ శర్మ ఇప్పుడు కృతగా షో టైమ్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికలకు కూడా టీడీపీకి షో టైమ్ కన్సల్టెన్సీనే సేవలందిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ట్రైలర్గా తిరుపతి ఉప ఎన్నికను వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే తిరుపతిలో రాబిన్ శర్మ అండ్ టీం తన పనిని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ ఎక్కువ ఓట్లు పోలైన మండలాలను గుర్తించి ఆయా ప్రాంతాలపై విశ్లేషణ సాగిస్తున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సీనియర్ నేతలు సోమిరెడ్డి, బేద రవిచంద్ర లాంటి ముఖ్య నేతల నేతృత్వంలో 97 మంది నేతలతో ప్రత్యేక బృందాన్ని తిరుపతి ఉప ఎన్నిక కోసం రంగంలోకి దించనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ కమిటీలోని నేతలంతా వెరిఫికేషన్ వెలువడగాని క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. అలాగే బూత్ స్థాయిలో 8,000 మంది కార్యకర్తలకు ప్రచార బాధ్యతలను అప్పగించింది. వీరు చేసే ప్రచార కార్యకలాపాలన్నీ టీడీపీ సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీ నుంచి జనంలోకి తీసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది పార్టీ అధిష్టానం. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో లోపాలు, నిత్యావసర ధరలు, మద్యం మాఫియా, ఇసుక పాలసీ, ఆలయాలపై దాడులు, రోడ్ల సమస్యలు, ఎస్సీలపై దాడులు లాంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ భావిస్తోంది. వైసీపీ ఫార్ములా టీడీపీని గట్టెక్కిస్తుందా, షో టైం సైకిల్కు పడ్డ పంక్చర్లను కవర్ చేస్తుందా అనేది వేచి చూడాలి.